పనిచేసిన ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎందుకంటే సినిమా మొదలుపెట్టి చాలా కాలం అయింది, కానీ ఎప్పుడు పిలిచినా ఎంత బిజీగా ఉన్నా వచ్చి యాక్ట్ చేసిన ఆలీ గారికి, అలాగే ముఖ్యంగా చోటా గారికి, చివరి వరకు నిన్నటి వరకు పనిచేస్తూనే ఉన్నారు, తర్వాత సెల్వ మాస్టర్కి, వీళ్ళందరి సపోర్ట్తోనే సినిమా ఇవాళ ఇంత బాగా వచ్చింది. మా సినిమాల్లో చాలామంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాం, తమన్నా, జెనీలియా, త్రిష, ఇలాగూ ఇప్పుడు అనుయమాయిల్. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆల్రెడీ అమ్మాయి స్టార్ అయిపోయింది, పెద్ద హీరోలతో యాక్ట్ చేస్తుంది, అది కూడా మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఈ సినిమా ట్రైలరు, సాంగ్స్ చూశారు, కానీ వీటన్నింటికి మించి ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది, అదే ముఖ్యం. ఆక్సిజన్ అనే టైటిల్ ఏంటి అంటే అందరికీ ఎదురు చూసే విధంగా కథ ఉంది. ఎవరో స్వార్థపరులు డబ్బు సంపాదించడం కోసం, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు చేసే వ్యాపారం వల్ల యూత్ ఎంత దెబ్బతింటారనేది ఈ సినిమా ఇతివృత్తాంతం. అది ఫైనల్గా సినిమా చూసినప్పుడు ప్రతి యూత్కి ఎంతో ఉపయోగపడేటువంటి సినిమా ఇది. ఈ కథ నచ్చి గోపీచంద్ గారు, కథ నాకు నచ్చింది అంకుల్, ఈ సినిమా చేద్దాం అన్న తర్వాత మొదలుపెట్టాం. సినిమా చాలా బాగా వచ్చింది. సో గోపీచంద్ గారికి ముఖ్యంగా ఈ సినిమా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తను యాక్సెప్ట్ చేసిన అందువల్లే ఈ సినిమా తీయగలిగాం. తర్వాత మా జ్యోతి చిన్నప్పటి నుంచి కథలు రాస్తాడు, తనకి నాకు తెలియకుండా ఏకలవ్యులాగా చాలా ఇంట్రెస్ట్. ఏదో చదువుకొని డిగ్రీ చదివి ఎక్కడ ఫారిన్లో వెళ్ళి ఉంటాడనుకుంటే ఫిలిం డైరెక్షన్ చేసి లండన్లో వచ్చాడు, చిన్న వయసులో డైరెక్టర్ అయ్యాడు. ఎవరికైనా సరే మంచి బ్రేక్ వచ్చినప్పుడే వాళ్ళ ప్రతిభ బయటికి తెలుస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, తర్వాత ఈ సినిమాలో హీరోయిన్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేసామో నాకు తెలియకుండా మా డాక్టర్ల చేత పాట పాడించారు. పాట విన్న తర్వాత చాలా బాగుంది, ఎందుకంటే మా మిస్సెస్కి, మా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లో ఉండే అమ్మాయి చేత పాటలు పాడించద్దని అనుకునేది, కానీ చెప్పకుండానే పాడించారు. ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది, ఇప్పుడు తమిళ్లో కూడా వేరే రెండు మూడు సాంగ్లు పాడింది. తను ఎడ్యుకేటెడ్, తను ఆల్రెడీ మ్యారేజ్ ముందు జాబ్ చేస్తుంది, కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ తనే. సో పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్.